నమస్తే. డాక్టర్ ప్రియాంకా రెడ్డి మీద జరిగినటువంటి దారుణమైనటువంటి లైంగిక దాడి హత్య రాష్ట్రాన్నే కుదిపివేసింది. రాష్ట్ర ప్రజలను కంటతడి పెట్టేస్తున్నది, ఆందోళనకు గురి చేస్తున్నది. వేలాది మంది ప్రియాంకా రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగిన ముఖ్యమంత్రిలో చలనం లేదు. ముఖ్యమంత్రి వైపు మాత్రం ఆ వైపు చూడడానికే సిద్ధంగా లేరు, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సిద్ధంగా లేరు. ఎందుకింత పాషాణ హృదయం, ఎందుకింత బండబారినటువంటి హృదయంతో ముఖ్యమంత్రి ఉన్నాడు? ఎందుకు నిన్నగాక మొన్న ఆర్టీసీ సమ్మె విషయంలోనే మంకుపట్టు పట్టాడని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇన్ని దారుణాలు జరుగుతుంటే కూడా స్పందించరా? తాను గొప్పగా చెప్పుకున్నటువంటి ఫ్రెండ్లీ పోలీసు రక్షించలేకపోయింది ప్రియాంకారెడ్డిని. ప్రియాంకారెడ్డి మీద ఈ దారుణం జరిగేటువంటి అవకాశం ఉన్నదని తక్షణమే ఆ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే, మా బార్డర్ కాదు, మా బార్డర్ కాదు, మా పరిధి కాదు, మా పరిధి కాదు అని తప్పించుకున్న వాళ్లే తప్ప పోయి వెంటనే ఆమెను రక్షించే ప్రయత్నం, నిందితులను పట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు గోడు ఎవరు వినాలి? ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు, తాము కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కనుక పోలీసులు కదిలి ఉండి ఉంటే ప్రియాంకారెడ్డిని రక్షించుకోగలిగే వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్తున్నారు. ఈ జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చగలుగుతారు? శంషాబాద్లో ప్రియాంకారెడ్డి హత్యే కాదు, అదే శంషాబాద్లో 24 గంటలు తిరిగే లోపల మరొక దారుణమైనటువంటి హత్య జరిగింది. వరంగల్లో 2 దారుణమైనటువంటి లైంగిక దాడులు, హత్యలు జరిగినాయి. వరుసబెట్టి మహిళల మీద లైంగిక దాడి, హత్య, ఇదొక నిత్యకృత్యం అయిపోయిన పరిస్థితి ఈరోజు. ఫ్రెండ్లీ పోలీసు గురించి ఇంత గొప్ప చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి ఆ ఫ్రెండ్లీ పోలీసు వీళ్ళని ఎందుకు రక్షించలేకపోతున్నదో మాత్రం సమాధానం చెప్పట్లేరు. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ప్రగతి భవన్ దాటి బయటికి రావడానికి సిద్ధంగా లేరు? రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే కూడా స్పందించరా, కదలరా? ఆ కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా మనసు రావట్లేదా ఈ ముఖ్యమంత్రికి? ఎందుకు రావట్లేదు అని అంటే, ఇలాంటి హత్యలు పెరగడానికి, ఇలాంటి లైంగిక దాడులు పెరగడానికి ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలే కారణం. కాబట్టి ఆయన ఈరోజు రావడానికి, ఆ ప్రియాంక తల్లిదండ్రులను పరామర్శించడానికి, ఓదార్చడానికి ఆయన సిద్ధంగా లేరు అనేది మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఎందుకు చెప్పచ్చు? ఈ ఘటన జరిగింది ఎక్కడ? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అత్యంత సమీపంలో జరిగింది, రెడ్ అలర్ట్ ఉండేటువంటి ఏరియాలో జరిగింది. అయినా ఎందుకు జరిగింది? 3 పోలీస్ స్టేషన్లు అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అది. 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి 3 అలర్ట్గా ఉండేటువంటి వాహనాలు, పోలీసు వాహనాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయని చెప్పుతున్నటువంటి ప్రాంతం అది. ఇలాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎట్లా జరుగుతున్నాయి? ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం చూస్తే మనకు గుండెలు అవిసిపోతాయి. ఆ ప్రాంతం అంతా కూడా రెడ్ లైట్ ఏరియాగా ఈరోజు పేరు పొందుతోందని చెప్పేసి అంటున్నారు. పోలీసులే ఆమ్యామ్యాలకు అలవాటు పడి నేరాలను చూసి చూడనట్టుంటున్నారు అని చెప్పేసి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. వాటి ఫలితమే ప్రియాంకారెడ్డి మీద లైంగిక దాడి, హత్య కూడా అనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ ఘటన జరిగిన తీరు కూడా హృదయాన్ని కదిలిస్తుంది. ఈ ప్రభుత్వం మీద ఏం చేయాలా అనేటువంటి ఆందోళనకు గురి చేస్తుంది. మొత్తం ఆ 4కి 4 సుమారు 20 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి, యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలు బాగా తాగి ఈ దారుణానికి పాల్పడ్డారు. వరుసబెట్టి ఇలాంటి ఘటనలన్నీ కూడా తాగి చేస్తున్న ఘటనలుగానే మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, ఇది బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని అంటే ఇది మద్యం తెలంగాణ, మందు తెలంగాణ, తాగుబోతుల తెలంగాణగా తయారు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి అనేటువంటి అభిప్రాయం కూడా బలపడుతోంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మద్యం మీద ఆధారపడి నడిచేటువంటి ప్రభుత్వంగా నడుచుకుంటోంది. ఏడాదికేడాది మద్యం మీద మరింత ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే, ఎక్కడ చూసినా మద్యం షాపులే, ఎక్కడ చూసినా బార్ షాపులే, హైవే పక్కన ఎక్కడ చూసినా బార్ షాపులే కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక యువత
బార్షాపులు దాటిపోయే పరిస్థితి లేదు. వద్దనుకున్నోడికి కూడా బార్షాపు ఆకర్షణ కనపడేటువంటి పరిస్థితి, బెల్ట్ షాపు ఆకర్షణ కనిపించేటువంటి పరిస్థితి, ఎంత ఎక్కువగా తాగితే ప్రభుత్వానికి అంత లాభం అనేటువంటి పద్ధతుల్లో ఈ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పుడు, ఇక తాగిన తర్వాత విచక్షణ కోల్పోయేటువంటి యువత ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే దానికి బాధ్యత ఎవరిది అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. అంతేకాదు పోలీసు వ్యవస్థ స్పందన ఏమిటి? ఆ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడానికి పోతే తల్లిదండ్రులను హేళన చేస్తున్నటువంటి పోలీసులను ఎట్లా అర్థం చేసుకోవాలి? లేచిపోయి ఉంటుందని చెప్పేసి ఒకళ్ళు, బాయ్ ఫ్రెండ్తో పోయి ఉంటుందని చెప్పేసి ఒకళ్ళు, ఇవన్నీ రోజు చూసేవే అని చెప్పేసి ఇంకొకళ్ళు. ఏమిటిది, ఎంత దారుణం ఇది! ఒక తల్లి తన బిడ్డ ప్రమాదంలో పడిందని చెప్పేసి ఆందోళనతో పోలీస్ స్టేషన్కు పోతే పోలీసులు ఇవ్వాల్సినటువంటి సమాధానం ఇదేనా? ఫ్రెండ్లీ పోలీస్ ఇచ్చేటువంటి సమాధానం ఇదేనా? చెప్పిన మరుక్షణం సంఘటనా స్థలానికి పరిగెత్తాల్సినటువంటి పోలీస్ అధికారులు తాపీగా కూర్చొని చర్చించుకోవడం అనేటువంటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఎప్పుడు ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి హృదయం కొంచెమైనా చెల్లించనటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రాష్ట్రం ఎటుపోతూ ఉంది? ఈ రాష్ట్రం ఎలాంటి రాష్ట్రంగా తయారవుతూ ఉంది? తెలంగాణ 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 అంటే మహిళల మీద లైంగిక దాడులు జరిగే తెలంగాణ కోరుకున్నారా ప్రజలు? మహిళల హత్యలు జరిగేటువంటి తెలంగాణ కోరుకున్నారా ప్రజలు? ఎలాంటి తెలంగాణ కోరుకున్నారు? ముఖ్యమంత్రికి మాత్రం ఇవేవీ పట్టట్లేదు, కనీసం స్పందించడానికి కూడా సిద్ధంగా లేరు. అసలు ఇలాంటివి ఇంత పెద్ద ఎత్తున వరుసబెట్టి ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే దాదాపు లైంగిక దాడి వార్త లేని రోజు ఉండట్లేదు, హత్య లేని వార్త లేని రోజు ఉండట్లేదు. ప్రతిరోజు లైంగిక దాడి లేదా హత్య, లైంగిక దాడి హత్య, ఈ వార్తలు లేకుండా వార్తాపత్రికలు లేవు, మీడియా లేదు. అయినా కనీసం ఒక ఉమెన్ కమిషన్ని నియమించాలనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్ని నియమించాలనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇంత నిర్లక్ష్యంగా, ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే ఈ ప్రభుత్వం ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ప్రజలకి ఇది పరీక్షగా తయారైంది. ప్రజలు కళ్ళు తెరవడం తప్ప ఇంకొక మార్గం లేదు, ప్రజలు కదలడం తప్ప ఇంకొక మార్గం లేదు, ప్రజలు పోరాటంలోకి రావడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎక్కడ చూసినా, ఏ కాలనీలో చూసినా వందలాదిగా మహిళలు పురుషులు అనే తేడా లేకుండా గ్రౌండ్స్లోకి వచ్చి ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంకారెడ్డి ఇంటి దగ్గరికి పోతే ముఖ్యమంత్రి రావాలి అని డిమాండ్ చేస్తున్నారు, వేలాది మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అక్కడ పోలీసు బందోబస్తు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియాంకారెడ్డిని రక్షించమంటే కదలడానికి సిద్ధపడినటువంటి పోలీసులు, అక్కడికి వచ్చి ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ప్రజలను మాత్రం తోసేయడానికి, తరిమేయడానికి, అవసరమైతే లాఠీ ఎత్తడానికి మాత్రం సిద్ధపడుతున్నారు. అంటే కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు కొట్టడం, తోసేయటం ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చింది తప్ప బాధితులను ఆదుకునేటువంటి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఇంత దుర్మార్గమా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా తెలంగాణ ప్రజలు తెలంగాణ నుంచి, ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆశించింది? అందుకే ప్రజలు కళ్ళు తెలవాలి, ప్రజలు కదలాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. అంతే తప్ప ఇంతకంటే ఇంకో పరిష్కారం లేదు అనేది మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.